మీ అందరికీ వందనములు మీ అందరూ బాగున్నారా ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము ఇరవై మూడవ కీర్తన రెండవ వచనం గల చోట్లను ఆయన నన్ను పరుండజేస్తున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు ఎంత అద్భుతమైన మాట ఈ వాక్యము మన చెవిని పడగానే మన హృదయములో తెలియని నెమ్మది కలుగుతున్నది కదండి నిజంగా అంత అద్భుతమైన మాటలు ఈ మాటలు రాస్తున్నటువంటి కీర్తనకారుడు తండ్రి అయిన దేవుణ్ణి అనగా దేవాది దేవుణ్ణి తన కాపరిగా చేసుకుని ఆ కాపరి అయిన దేవుడు ఏ విధంగా ఆయనను ముందుకు నడిపిస్తున్నాడో ఈ విషయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుడు చేయుచున్నాడని పచ్చిక అనేది సమృద్ధికి సాదృశ్యము పచ్చిక అనేది అభివృద్ధికి సాదృశ్యము పచ్చిక అనేది ఆశీర్వాదానికి సాదృశ్యము పచ్చిక అనేది ఎదుగుదలకు సాదృశ్యము అలాంటి స్థలములలో మనలను పరుండ పరుండజేయుస్తున్నాడని పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆయన మనలను అలాంటి స్థలముల్లో ఉంచే దేవుణ్ణని ఆయన మనతో చెప్తున్నాడు రెండవది గనక మనం చూస్తే శాంతికరమైన జలముల యుద్ధకు ఆయన నన్ను నడిపించుతున్నాడు నిజముగా ఈ లోకములో మానవులు శాంతి సమాధానము కొరకు నెమ్మది దొరకాలనేటువంటి ఆశతో అనేక స్థలాలకు వెళుతూ ఉంటారు ఆ క్రమంలో జలములు యుద్ధకు వెళ్ళేవారిని అనేక మందిని మనం చూస్తాం జలములు దేనికి సాదృశ్యము అనంటే శాంతిని కలగజేసేదానికి సాదృశ్యముగా కనిపిస్తుంది అలాంటి స్థితిని దేవుని పాద సన్నిధిలో తన వాక్యము ద్వారా మనకిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు అలాంటి వాగ్దానాన్ని సమృద్ధిగా పొందుకుని ఈ లోకములో ఆశీర్వాదాలతో నెమ్మదితో సమాధానంతో సంతోషముతో మనం ముందుకు సాగుదాం అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా దేవ నమ్మదగిన తండ్రి ఈరోజు ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నా తండ్రి జీవితకాలం నీ వాగ్దానములు పట్టుకుని ముందుకు సాగుటకు తద్వారా మీ సమాధానమును సంతోషమును ఆశీర్వాదమును దీవెను పొందుటకు కృపద ఇచ్చేమని ఏసునామ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక